అంటే మార్పు కేవలము ఆర్థికంగా కాదు నాయన ఆమె పోయిన సంవత్సరం మరి 10 లక్షలు అయిపోయాయి ఆ 1 ఇల్లు ఉంటే 2 ఇళ్ళు కొనుక్కున్నాం ఈ మార్పు గురించి నేను చెప్పడం లేదు అలాగే శరీరంలో మార్పులు మనకి ఇష్టంగా లేకపోయినా వస్తుంటాయి కానీ మానసికమైనటువంటి మార్పు రావాలి ప్రకృతి వాసనలు విషయ వాంఛలు లౌకిక విషయాల పట్ల మనకు ఒక ఉదాసీనత వ్యతిరేకత రావాలి కానీ ఏండ్లు గడిచిన కొద్దీ ప్రకృతి వైపు ఇంకా ఎక్కువ వెళ్ళిపోతున్నాడు మనిషి ఎందుకంటే ఏండ్ల తరబడి చేస్తున్న సాధన అదే కాబట్టి ఏ వయసు వచ్చినా అట్టే వెళ్ళిపోతున్నాడు నాకు తెలిసిన వాళ్ళు ఒక 60, 65, 70 ఉండొచ్చు టీచర్లు రిటైర్ అయిపోయారు రిటైర్ అయ్యాక వాళ్లకు పెన్షన్ వస్తుంది కదా 20,000, 30,000 వస్తాయి వాళ్ళు ఏం ఘన కార్యం చేశారంటే ఆ భార్యను చచ్చిపోతే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఎలా చేసుకున్నారంటే ఈ పెన్షన్ అతను చనిపోతే ఆ భార్యకు వస్తుంది కదా అందుకని ఆడవాళ్ళు ఎగబడి చేసుకుంటున్నారు అలా భార్య చచ్చిపోయిన వాళ్ళని కూడా అంటే అతను చనిపోతే పెన్షన్ మళ్ళీ జీవితం అంతా వస్తుంది కదా ఇంకా ఈ రకంగా మనుషులు డబ్బు మాయలో పడిపోయి ఈ పాపము అనేది పుణ్యము అనేది లేకుండా చేసుకుంటూ పోతున్నారు పెళ్లికి ఎదిగిన కూతురు కొడుకు ఉండగా కూడా మళ్ళీ ఇట్లాగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు ఇక మనిషి డబ్బు అనేదే పెద్ద మాయ డబ్బును మనం అవసరానికి వాడుకోకుండా డబ్బుకు దాసులైపోయి డబ్బు ఆడించినట్టల్లా ఆడుతూ ఉన్నాడు మనిషి అందువల్ల మరి జీవిత లక్ష్యం మర్చిపోయి ఎన్నో రకాలుగా దిగజారిపోతున్నాడు కాబట్టి మనం మారాలి ధనాన్ని అందుకే వేదం ఏం చెప్తుంది మనము మనకు వయం శ్యామ పతయోరైన మనం ఐశ్వర్యాలకు అధిపతులం కావాలి ఐశ్వర్యాలకు దాసులం కాకూడదు అంత దాసులే కనబడుతున్నారు అధిపతులు అధిపతి ఏం చేస్తాడు శాసిస్తాడు ధనాన్ని శాసించి ధర్మ కార్యాల్లో వినియోగించిన వాడు అధిపతి ధనానికి లోబడి డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు వాళ్ళు దాసులు కనుక బానిస దాసుడంటే బానిస బానిసకేముంటుంది కేవలం పొట్ట నింపుకోవడం ఎలాగో అలా జీవితం గడిపేయడం ఆత్మాభిమానం అనేది ఉండదు బానిస అలాగా ధనానికి లోబడిన వ్యక్తికి ఆత్మాభిమానం ఉండదు ఏ పాపమైనా చేస్తాడు ఇంకా ఈనాడు అటువంటి వ్యక్తులు సమాజంలో కుల నింపులుగా తయారైపోయారు అందువల్ల మనకు ధర్మ కార్యాలు చాలా తగ్గిపోయాయి ఒకప్పుడు అప్పటికి సెల్ ఫోన్లు ఇంటర్నెట్ ఏమీ లేవు 20 ఏళ్ళ కింద సంగతి అప్పుడు మేము శ్రావణ మాసం వచ్చిందంటే అసలు క్షణం తీరుకునేది కదా నెల తరబడి యజ్ఞాలు హోమాలు ప్రవచనాలు జరుగుతూ ఉండేవి ఇప్పుడు శ్రావణ మాసమైనా కార్తీక మాసమైనా ఏ మాసమైనా సరే ఎవరిలో ఏ స్ఫూర్తి ఏ ప్రేరణ లేదు నేను ఫోన్ చేసి మరీ చెప్తూ ఉంటాను అమ్మ ఈసారి శ్రావణ మాసం చేయండి హోమము సంవత్సరం అయితే ఎప్పుడు చేయట్లేదు ఈ మధ్య అవును పండించి చేయాలి చేయాలి చేద్దామని అనుకుంటున్నాము చేద్దాం ఈసారి ఎట్లాగైనా చేద్దాం అట్లా చేసేది అట్లాగా చాలామంది కేవలము లౌకిక కార్యక్రమాలే ఏమీ లేదు వాళ్ళు అంత తీరిక లేకుండా చేస్తున్న పని ఏమీ లేదు ఎందుకంటే ధర్మం పట్ల ఆసక్తి ఎందుకు తగ్గుతుందంటే అన్నిటికీ మూలం ఆహార దోషం గుర్తుపెట్టుకోండి 20 ఏళ్ల క్రింద తిన్న ఆహారం వేరు ఇప్పుడు తింటున్న ఆహారం వేరు అప్పటి జీవిత విధానం వేరు ఇప్పటి జీవిత విధానం వేరు చెత్త నూనెలన్నీ వాడుతున్నారు బుర్ర పాడు చేసుకుంటున్నారు నీచమైన ఆలోచనలకు అవకాశం కల్పిస్తున్నారు మనము ప్రపంచంలో నిషేధించిన వంట నూనెలన్నీ మనం వాడుతున్నాం రిఫైండ్ నూనెలు రిఫైండ్ ఆయిల్స్ అసలు వాడనేకూడదు వాడుతున్నాం పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ వాడనేకూడదు వాడుతున్నాం వాడకున్నవి వాడినప్పుడు మంచి ఆలోచనలు రావు దరిద్ర ఆలోచనలు వస్తాయి ఆహారంతో చూడండి మద్యపానం చేసినప్పుడు మనిషి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది అదే దిగిపోయిన తర్వాత అతను ఒక రకంగా ప్రవర్తిస్తాడు ఈ రెండు ప్రవర్తనలో తేడాకు కారణం ఏంటంటే మద్యపానం మద్యం నెత్తికెక్కడం వల్ల అతడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు అలాగా ఆహార దోషమే అన్నిటికీ కారణమని చెప్పా నేను ఇప్పుడు 25 ఏళ్ళకు 30 ఏళ్ళు కావచ్చు ఇంకా ఈ నూనె కానీ ఉప్పు కానీ పసుపు కానీ ఉల్లి వెల్లుల్లి ఇట్లాగా చాలా పదార్థాలు మానేసి మానేయడం వల్ల నాకు నష్టమేం కాలేదు లాభమే జరుగుతుంది
కనుక మనము చెడు పదార్థాలను దూరం చేసుకుంటేనే ధర్మాన్ని సాధించగలుగుతాం. చెడు పదార్థాలు తింటూ ఉంటే బుద్ధి భ్రష్టమై మంచి వైపు మనస్సు పోనివ్వదు. కనుక మరి ఆహార దోషాన్ని తొలగించుకుంటారని ఆశిస్తాము. నిన్న గాక మొన్న మేము ఈ ఆర్మూర్లో ఒక అనాథ శరణాలయం వెళ్ళాం. తేజో తపస్సి నిలయం అనుకుంటాం. తేజో తప